వీడు మామూలుడు కాదురా, ఇది పిల్లాటరా, నాతో ఆడితే చూపిస్తాను తడాకాయ. And Shataku was clearly the slowest out of the gates. Mongolian Saturday away quickly with Penophobia, Aero Velocities charging across, Super Jockey, not listening to me, Strathmore, Lucky Bubbles in behind the pace with Gold Fun, it's a frantic speed up front. ఓడిపోతుందన్న గుర్రం గెలిస్తే కోటీశ్వరులం అవుతాం. ఈసారి బెట్టింగ్ నీ మీద కాస్తున్నాను. వేయండి సార్, ఎంతైనా వేయండి, ఈసారి మ్యాచ్ నేనే గెలుస్తాను. నీ మొహం వశిష్ట బాల్ భూమి మీద ఉంటే భూచక్రంలో తిప్పుతాడు, ఏళ్ల మీద ఉంటే విష్ణు చక్రంలో తిప్పుతాడు. వాడు గేమ్లో ఉంటే వాడే గెలుస్తాడు. నెక్స్ట్ వీక్ నువ్వు ఆడే మ్యాచ్లో నువ్వు గెలవాలంటే ఒక్కటే మార్గం. నాన్న ఈ జ్యూస్ తీసుకో, నీకు మంచి సువార్త చెప్తాను. పసి, మంచి వంశం, మంచి సాంప్రదాయం, మంచి పలుకుబడున్న కుటుంబం నుంచి ఓ మంచి అమ్మాయిని చూసి, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది మమ్మీ? అసలు ఏమైంది నానా? చూడు మమ్మీ, మంచి సాంప్రదాయం అంట, మంచి కుటుంబం అంట, మంచి వంశం అంట, డాడీ వయసులో అమ్మాయిని చూసి మళ్ళీ పెళ్లి. లేకపోతే ఏడు బావా, నీ ఎదురు ఎంత హైట్ గ్లామర్ పెట్టుకుని మా అక్కను తెలిసే మళ్ళీ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నంత పెట్టా. అందుబాటులోకి వచ్చావురా, పెళ్లి నాకు కాదు బాబు, నీకు. నాకా? మమ్మీ, డాడీ నీ వయసులో కష్టపెట్టచ్చా చెప్పు. అందుకే నేను చేసుకోబోయే అమ్మాయిని నేనే సెలెక్ట్ చేసుకుంటా. తనకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటో ఆ లక్షణాలు? అమ్మాయి అన్నాక కొంచెం కొంటితనం, కాసింత చిలిపితనం, రవ్వంత అల్లరితనం, విసరంతా పిచ్చితనం ఉండాలి. నాకు అలాంటి అమ్మాయే కావాలి. ఇలాంటి లక్షణాలు ఏమీ లేకుండానే మీ అమ్మ నేను పెళ్లి చేసుకున్నాను రా. అయినా ఎవరన్నా అడిగితే మంచితనం గురించి అడుగుతారు. మంచితనమా? ఈ ప్రపంచంలో ఉన్న మంచితనం అంతా మా అమ్మలోనే ఉంది. అంటే ఏంట్రా, నువ్వు ఇప్పుడు ఏ కాలేజీలోనో బస్ స్టాప్ లోనో అమ్మాయిని కనిపెట్టి దాని లైన్ లో పెట్టి ప్రేమలో పడగొట్టి వాళ్ళ నాన్న ముందు నువ్వు తొడగొట్టి ఆయన నిన్ను తిట్టి కొట్టి మెడపెట్టి బయటికి నెట్టి నువ్వు బేరబరి ఫేస్ ఎట్టి నా ముందు కన్నీరు పెడితే పోలా? టోల్ది ఎరుపోలా? ఓ హలో డార్లింగ్, అతి త్వరలో నాకు నచ్చిన అమ్మాయిని సి, ఆ అమ్మాయికి నా మనసులో మాట చెప్పి, అది విని ఆ అమ్మాయి ఒప్పింగ్, వాళ్ళ ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్, అప్పుడు మేము దండలు మార్చింగ్, ఫైనల్ గా మన ఫ్యామిలీ హ్యాపీ ఎండింగ్. ఏంటి పోలా, అద్దరి పోలా? బ్యాడ్ టైం అంటే ఇదే, ఎలాంటి మాటలే వస్తాయి. బ్యాడ్ టైం గుడ్ టైం తర్వాత తెలుస్తాడు డాడీ. నువ్వు రామావాడికి చెప్పరా? అసలు ప్రాబ్లం ఏంటంటే బావా, వాడు ఇంకా నిన్ను ఫాదరే అనుకుంటున్నాడు, డాడీ అనుకోవట్లే. అన్నయ్య పెళ్లి కుదిరింది, 5 రోజులు ముందారమ్మన్నారు, వస్తావా లేదో కనీసం ఏదన్నా చెప్పాలరా. నాకు ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది, నేను రాలేను. ఓన్లే కూర్చోమ్మా, కనీసం నువ్వన్నా ఈ టైంలో నన్ను అర్థం చేసుకున్నావు. ఏంటే కొంటదను ఈ ఇంట్లో ఎవరి ట్రాక్ అన్నది? ఒరే వసి, నువ్వు ఇలాంటి ఫోటోలన్నీ అంటించుకునే బదులు నీకు నచ్చిన ఫోటో దొరకాలంటే ఎందుకో మీ నాన్న చెప్పినట్టుగా పెళ్లికి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుందిరా. ఎలా మామ, ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది కదా. రే పులికి పేటాటం నేర్పాలా, నీకు జాలిలో బాలేనో నేర్పాలా, చెప్పరా? అదే నువ్వు పెళ్లికెళ్ళావనుకో, ఇనాస్ చెప్పాస్ అక్కడికి కుప్పల తెప్పలుగా వచ్చే ఆడగుంట్లో పట్టు లంగాలు అంతిని కాల్సిస్తారా? రోడ్డు వైపు చూడకంటే ఆకాశం వైపు చూస్తాను బేటే. నాకు నచ్చిన అమ్మాయి ఆకాశం నుంచి ఊడి పడుతుందేమో అని. అబ్బా అయ్యి బాబోయ్, ఏటాడు డ్రీమ్ లో మంచి పాట వేసుకున్నట్టు కొన్నావు, మరి అమ్మాయి కనిపించిందా? కనిపించింది మావా, అందమైన కళ్ళు, నవ్వు, అన్నడుము,
కానీ ఫేసే క్లియర్ కనిపిలా. నీది మిఠాయి కొట్టు కదా, నీ కొడుకు నే కొట్టు వాడు కూతురు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా. పంతులు వాళ్ళిద్దరు ప్రేమా ప్రేమ అని తిరుగుతున్నప్పుడే చూసుకోవచ్చు కదా. ఈ దెబ్బ నన్ను తప్పుతుండే. లేదురా, ప్యాంట్ వేసుకోగానే ప్రేమ, నువ్వేందే పెద్ద మనిషి పైట వేసుకోగానే ప్రేమ గుర్తుకొచ్చిందా? దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చింది అమ్మాయి చేయి పట్టుకుని పారిపోవడానికి కాదు. ఇక్కడ బుర్రల ఆలోచన రాగానే నిర్ణయం తీసుకోకూడదు, ఇక్కడ ఈ మనసును అడగాలి. మనసును అడగాలి చేస్తున్న పని మంచిదా కాదా అని. అర్థమైందా? పిల్లల్ని కనడం కాదు, పెంచడం నేర్చుకోవాలి. అది పెంపకమన్నా ఇల్లన్నా ఇలా ఉండాలి, ప్రశాంతంగా శ్లోకాలు వినిపించాలి. నానమ్మ, ఈ ఒక్క శ్లోకం వింటేనే రామాయణం మొత్తం విన్నంత పుణ్యమని ఆ వాల్మీకి మహర్షి చెప్పారు. ఇంతకీ ఆ చేంటపాక ఎక్కడుందే? ఏంటమ్మా కాలట్టా, దండ పెట్టుకోవాలా? ఒసే ముసలి, నేను చూపిస్తున్నది నీకు కాదు, మా అక్కకి. వస్తాయి అక్క, నా బట్టలు ఎలా ఉన్నాయి? నీ కాళ్ళ వల్ల వాటికే అందం వచ్చింది. మరి నా బుట్టలు, నా బుట్టలు గంధర్వ కన్యలా ఉన్నావు. థాంక్ యూ అక్క. ఇంకేందుకు దొరుకుద్దే, పట్టుకోలేము, ఎక్కడికే ఎగురుకుంటా పోతున్నా. ఆగాగాగా, ఏంటమ్మా గొడవ? చూడరా, నీ కూతురు గంగిరెద్దులాగా అలంకరించుకుని ఎక్కడికో పోతాంది. చూడనానా, నా చిట్టి తల్లి అక్కను చూడు. పొద్దున్న లేచి యోగా చేసి, శుభ్రంగా స్నానం చేసి, గుడిసద్ది పూజలు చేసుకుంటూ, తులసి కోట చుట్టూ తిరుగుతూ, దండం పెట్టుకుంటూ, తన చదువుతో పాటు రామాయణ మహాభారతాలు చదువు వినిపిస్తుంటుంది. ఇద్దరు ఒకటి చేస్తే బాగోదు నానా. ఈ రెండు వేల లేదు, ఒకటి పట్టుకో. ఎందుకురా? ముందు పట్టుకో నానా, పట్టుకో పట్టుకో పట్టుకో. ఏమొప్పుకున్నానే? నా ఫ్రెండ్ ఉందే పల్లవి, దాని పెళ్లి 10 రోజుల ముందే రమ్మంది. వెళ్ళాలో లేదో నువ్వే వెళ్ళవని వేలు పట్టుకున్నావు. బాగా అడిగాయనా? బాగున్నాను కదా. సరే నాన్న, వెళ్ళొస్తా. కాదమ్మా, కాలు కట్టంగా తీయమని చెప్పండి. దాన్ని తీసుకెళ్ళి వెనక్కి పెట్టండి రా. ఏమా ఆ 2000 ఏమనుకున్నావు? అది కూడా అదే, అది కూడా అదే. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. అమ్మ నాన్నలు 2 రోజులు వస్తానన్నారు. పెద్ద వాళ్ళు ఉంటేనే మరి పెళ్లికల, వాళ్ళు ఉంటేనే మరి పెళ్లికల. దూరమత ఇట్లా విడు, నా తమ్ముడు కొడుకు పేరు వశిష్ట. ఓరోరి, నువ్వు మా ధర్మే కొడుకువా? చిన్నప్పుడు ఇంత ఉండేవాడివి, ఎంత పెద్దోడు అయిపోయావు. ఎవరైనా ఎంత ఉంటారో, పెద్ద అయితే అంత అవుతారు నీలాగా. నువ్వు మాత్రం ఏంట్రా ఇంతే ఉండిపోయావు, ఎప్పుడు పెద్ద అవుతావు?